పక్కన ఉన్న బాపట్లోరా నేను పుట్టింది. ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవాలనారా? బాపట్లో పుట్టినవాడిని సరా, గుడ్డుకారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నాడురా నేను. మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను. నేను వీధి పళ్ళలో కొడకల్దారా నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తామరా మీకు? ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదు మీరు. పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బిచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా? సన్నాసులున్నారా? ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్పి ఎదవల్లారా? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు? ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న మేమేంట్రా మేము ఐపీఎస్ల ఆఫీసులు బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా పాషరా బాబు మాది. సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమల నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని యదవులకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు? శిక్షా ధర్మంరా మీకు? ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలూడదీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం. వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలయలేం. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్.